హాయ్ నమస్తే, వెల్కమ్ టు గోల్డెన్ గృహిణి. నేను మీ అనిత అని. ఈరోజు వీడియో ఏంటంటే, మనకి ఇంట్లో అప్పుడప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయి కదండి, సో వాటిని వేస్ట్ చేయకుండా హెల్దీ వేలో పాలకోవాని ప్రిపేర్ చేసుకుందాం. అది కూడా బెల్లంతో అండి, చాలా క్విక్గా అయిపోతుందండి. సో ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు చూసేద్దాం. ఇదైతే నేను ఒక 1 లీటర్ పాలు విరిగిపోయినాయండి, ఆ విరిగిపోయాక ఒక స్ట్రైనర్లో వేసుకుని మొత్తం స్ట్రెయిన్ చేసుకున్నాను. స్ట్రెయిన్ చేసుకున్నాక ఆ మిశ్రమం ఉంటుంది కదండి, వాటర్ దిగిపోయాక ఆ మిశ్రమం ఉంటుంది కదా, ఆ మిశ్రమాన్ని నేను బాక్స్లో స్టోర్ చేసుకున్నాను. 2 డేస్ బ్యాక్ పాలు విరిగినాయండి మా ఇంట్లో. తర్వాత ఇలా బాటమ్ కొంచెం దలసరగా ఉండే గిన్నెని తీసుకోండి. తీసుకున్నాక ఇందాకడ విరిగిన పాల మిశ్రమం ఉంది కదా, దాన్ని అంతా గిన్నెలోకి వేసేసుకున్నాను. ఇందులోకి 1/4 కప్పు బెల్లాన్ని వేసుకున్నాను, తురిమిన బెల్లాన్ని. మీరు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చండి. ఇలా ఒక్కసారి అంతా మిక్స్ చేసుకున్నాను. ఇది స్టవ్ మీద పెట్టేశాను. పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలండి. కొంచెం మ్యాష్ చేస్తూ తిప్పండి. ఈ బెల్లం కొంచెం కరిగి ఈ మిశ్రమం అంతా దగ్గర పడుతూ ఉంటుంది. అడుగును మాత్రం మాడకుండా, ఏమీ అంటుకోకుండా ఉండేలాగా దగ్గరే ఉండి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి. దలసరిగా గిన్నెకి ఏమన్నా అంటుకున్నా అది కొంచెం మాడినట్టున్నా తర్వాత పాలకోవా స్మెల్ వచ్చేస్తుందండి. ఇలా కొంచెం కన్సిస్టెన్సీ బెల్లం కరిగే కొలది లూజ్గా అవుతూ ఉంటుంది. ఇక్కడ నేను బెల్లం యూజ్ చేశాను కదండి, మీ ఆ బెల్లం ప్లేస్లో షుగర్ యూజ్ చేయాలన్నా చేయొచ్చు. నేను 1/4 కప్పు తీసుకున్నాను. మీరు కావాలంటే ఫుల్ కప్ అయినా వేసుకోవచ్చు, మీ టేస్ట్ ప్రకారం. నేను నా టేస్ట్ ప్రకారం వేసుకున్నాను, కానీ నేను వేసిన 1/4 కప్పు కరెక్ట్గా సరిపోయిందండి. ఈ టైంలో కొంచెం స్వీట్ సరిపోయిందా లేదా అని చెక్ చేశాను. సో స్వీట్ అయితే సరిపోయింది. ఇంకా ఈ మిశ్రమం దగ్గర పడిపోతుంది కదండి, చూడండి దగ్గర పడే కొలది కొంచెం కలర్ కూడా థిక్గా అవుతుంది కదా. కింద వాటర్ అయితే ఏదైతే ఉందో అదంతా దగ్గర పడిపోవాలండి, వాటర్ ఎగిరిపోవాలి. ఈ టైంలో కొంచెం ఫ్లేమ్ పెంచుకుని దగ్గరే ఉండి మిక్స్ చేసుకోవచ్చు. ఈ టైంలో నేను 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేశాను ఫ్లేవర్ గురించి. ఇది కూడా వేసేసి ఇలా దగ్గర పడేంత వరకు దగ్గరే ఉండి హై ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గర చేసుకున్నాను. చూడండి బాగా థిక్గా అయిపోయింది, చూసారు కదా. సో ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మిశ్రమాన్ని అంతా చల్లార్చుకోవాలి. సో చల్లారాక చూసారా ఇంకొంచెం దగ్గర పడింది. ఇప్పుడు ఇలా ఒక మ్యాషర్ సాయంతో కానీ, లేకపోతే ఏదన్నా మీ ఇంట్లో పప్పు గుత్తు ఉంటుంది కదండి, దాంతో అయినా బాగా గట్టిగా మెదిపేసుకోవాలి దీన్ని. కొంచెం సాఫ్ట్గా అయిపోతుందండి, ఇప్పుడు కొంచెం పోసు పోసులా ఉంది కదా. సో సాఫ్ట్గా అయ్యేంత వరకు మెదుపుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలైనా పడుతుందండి, కొంచెం ఓపికగా మెదుపుకోండి. మీకు చేతికి తీసుకుని చూసుకుంటే మెత్తగా అయినట్టు ఉంటుంది. అలా సాఫ్ట్గా మెదిపేసుకోవాలి, చూడండి ఒక 10 నిమిషాల తర్వాత సాఫ్ట్గా అయిపోయింది. సో అప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను మిశ్రమాన్ని. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని అంటుకోకుండా కొంచెం కొంచెం కోవా బిళ్ళల్లా ఒత్తేసుకుంటున్నాను. చేతికి నెయ్యి రాసుకోవటం వల్ల మిశ్రమం చేతికి అంటుకోదండి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పర్ఫెక్ట్గా వస్తుంది. సో నేను ఇలా చేతికి రాసుకొని ఒత్తేసుకున్నాను. ఇలా ఒక్కొక్క కోవా బిళ్ళని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ప్రిపేర్ చేసుకొని. చూడండి చాలా క్విక్గా అయిపోతుంది కదా. ఇలా మీరు కావాలంటే ఒక 1 వీక్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని తినచ్చు, 1 వీక్ పాటు నిలవ ఉంటాయండి. ఇలా అన్ని బిళ్ళలను ప్రిపేర్ చేసేసుకున్నాను, చూసారు కదా కోవా.
విరిగిపోయిన పాలతో రెడీ అయిపోయింది. హోప్ ఈ వీడియో చాలామందికి నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఇంట్లో కూడా ఎప్పుడన్నా పాలు విరిగిపోతే ఇలా ట్రై చేయండి. నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం, చాలా క్విక్గా అయిపోయే రెసిపీస్ కోసం గోల్డెన్ గృహిణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.